ఏంటి ఇలా రోడ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మా సిస్టర్ కొన్ని స్వీట్స్ అడిగింది. నాకైతే స్వీట్స్ అనగానే శ్రీకృష్ణ అండ్ దాదూస్ గుర్తొస్తాయి. హైదరాబాద్లో ఈ రెండిట్లో నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఈసారి ఆలివ్ ట్రై చేయాలనిపించి ఆలివ్కి వెళ్ళాము. ఇక్కడ మోతీచూర్ లడ్డు ఉంది, చాలా బాగుంది, చాలా ఫ్రెష్ అండ్ సూపర్గా ఉంది. మీరు ఇంకెవరైనా ట్రై చేయకపోయి ఉంటే, హైదరాబాద్లో ఉంటే, డెఫినెట్గా ఒకసారి ఆలివ్లో మోతీచూర్ లడ్డు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఛానల్ హోమ్లీ హారిక, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా సిస్టర్ యూకేలో ఉంది. సో తను కోసం పార్సెల్ వేస్తున్నాం. సో ఆ పార్సెల్లో నేనేం పంపిస్తున్నాను అండ్ తనేం అడిగింది, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఎన్ని కిలోస్, ఎలా ప్యాక్ చేయాలి, ఏది ఎలా ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్లీ. పార్సెల్లో ఏమేస్తున్నాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి స్వీట్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ స్వీట్స్ 1/2 కేజీ, ఎందుకంటే మనకి వెయిట్ సరిపోదు కాబట్టి 1/2 కేజీ. ఇది కూడా గంగరాజ్ పాలకోవా ఫ్రమ్ రాజమండ్రి, ఇది కూడా 1/2 కేజీ, బట్ ఇట్లా చిన్న డబ్బాలోకి వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్వీట్స్ అయితే తను అడగలేదు, ఇవి నా సర్ప్రైజ్, ఎందుకంటే దానికి చాలా ఫేవరెట్ ఇవి, మోతీచూర్ లడ్డు. ఓకే, అండ్ ఇంకా ఏమడిగింది, చొకోడీలు అడిగింది. చొకోడీలు, అలానే మిక్స్చరు, కొన్ని టవల్స్ అండ్ బూందీ. బూందీ లవర్స్ ఎంతమంది? బూందీ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి. ఉంది, అలానే ఘీ, నెయ్యి కూడా. ఓకే, ఒక సెల్ఫీ స్టిక్. అండ్ ఇందులో మా చెల్లికి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు నేను లాస్ట్లో చూపిస్తా. పెద్ద సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయకండి, చిన్నదే, బట్ ఐఆమ్ హ్యాపీ. సో ఇది వచ్చేసరికి కొత్తిమీర పచ్చడి. పికిల్స్ అనేవి ఇట్లా ప్యాక్ చేయించుకోవాలి. సో మనకి ఇక్కడ అంటే ఇలా ఇంటర్నేషనల్ పార్సెల్ వేసినప్పుడు వాళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారనమాట. సో లీకేజ్ అవ్వదు, చాలా స్ట్రాంగ్ కవర్స్ ఉంటాయి. సో ఇది బయట చేయించాం ప్యాకేజ్, ఇది కొత్తిమీర పచ్చడి. నెక్స్ట్ ఇది చికెన్ పికిల్. పికిల్స్ అన్నీ కూడా మేము బయటే ప్యాక్ చేయించాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మటన్ పచ్చడి. హోమ్ ఫుడ్ ఎలానో మిస్ అవుతారు. మన మమ్మీ డాడీ, మన మమ్మీ వెళ్ళి అక్కడ కుక్ చేయలేదు కదా. సో ఆ మిస్ ఫీలింగ్ రాకుండా ఇట్లా పికిల్స్ చేసి పంపిస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అంటే దానికి చాలా ఫేవరెట్. సో దిస్ ఇస్ అల్లం పచ్చడి. అయితే ఇంకా పచ్చళ్ళు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మసాలా పొడులు, గరం మసాలా అంటే హోమ్ మేడ్. నెక్స్ట్ జీలకర్ర, షాజీరా అవేవో అడిగింది. సో అవన్నీ కూడా, ఇదైతే హోమ్ ప్యాక్డ్, మమ్మీ ప్యాక్ చేసింది. మమ్మీ పార్సెల్ నాకు హైదరాబాద్కి వేసింది, రాజమండ్రి నుంచి. సో ఇక్కడ నుంచి నేను యూకేకి వేస్తాను అన్నమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, తన తీసుకెళ్తాడు. ఇవి వచ్చేసరికి పిండి వంటలు, జంతికలు, చెక్కలు, వెన్నప్పాలు. పూతరేకులు, వెన్నప్పాలు మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు రెసిపీ కావాలంటే కూడా నన్ను అడగండి, నేను కూడా షేర్ చేస్తాను నాకు కుదిరినప్పుడు. ఎందుకంటే నాకు కూడా వచ్చు వెన్నప్పాలు చేయడం, కానీ ఇవైతే మమ్మీ చేసింది. అండ్ ఇది వచ్చేసరికి చింతపండు, ఎండుమిర్చి, ఇవి హోమ్ ప్యాకింగ్. చూస్తే తెలిసిపోద్ది మన హోమ్ ప్యాకింగ్. ఇవి ఏవో క్రీమ్స్ ఆర్డర్ చేయమని చెప్పింది డార్క్ స్పాట్స్ తగ్గడానికి, ఒక సమస్య. సో అవి ఆర్డర్ చేశాను, ఇదొకటి అదొకటి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, సో చూడండి. అంటే ఇది నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, సో పనిచేస్తుందా లేదా అనేది నేను రివ్యూ ఇవ్వలేను. ఓకే, తను యూజ్ చేశాక తనకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే నేను మీకు చెప్తాను, లేకపోతే లేదు. ఓకే, లింక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను కింద చూసుకోండి. నేనైతే
ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు నాకు తెలియదు కూడా ఇది ఓకే నెక్స్ట్ తన అక్కడ సైట్ చెక్ చేపించుకుంది సో సైట్ ఎక్కువ ఉందంట సో స్పెక్స్ అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్తుంది సో టూ స్పెక్స్ తీసుకున్నాము ఓకే అక్కడ కాస్ట్లీ ఏదో తెలుసా కరివేపాకు మన ఇండియన్ ఫుడ్స్లో మోస్ట్ కాస్ట్లీ అనమాట ఇది కానీ కరివేపాకు లేనిది మనకి కూర అవ్వదు అంత కాస్ట్ అయితే కొనలేరు సో అందుకని చెప్పి కరివేపాకు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇది కరివేపాకు గజ్జికాయలు మై ఫేవరెట్ గజ్జికాయలు ఇది హోమ్ ప్యాకింగే చూస్తే తెలిసిపోతుంది కదా మీకు మెయిన్గా ఏమడిగిందంటే అది మిక్సీ సో మిక్సీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను కుదిరితే లింక్ కింద మీకు ప్రొవైడ్ చేస్తాను సో చెక్అవుట్ చేయండి అంటే ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను నాకు ఆఫర్లో 3600 3700 పడింది యాక్చువల్ ప్రైస్ అయితే 7000 ఇది మాకు 3600 వచ్చింది ఇది దానికి 3 జార్స్ వస్తాయనమాట ఆ మిక్సీకి ప్రీతి ఇది ఒక జారు ఇది కొంచెం పెద్దది ఇది చిన్నది దీనికంటే ఇంకా కొంచెం చిన్నది అనమాట ఓకే 3 జార్స్ వచ్చాయి దీనికి నెక్స్ట్ వచ్చేసరికి 3 పాన్సెట్ ఒకటి తీసుకున్నాను అంటే పాన్సెట్ ఒకటి లైక్ ఒకటి పాన్ ఇది నాన్ స్టిక్ అండ్ ఒకటి దోశల్ది అండ్ ఒకటి ఇట్లా పాన్ పాన్ విత్ లిడ్ లిడ్ కూడా ఇస్తాడు మనకి ప్రెస్టీజ్లో అందరికీ తెలిసే ఉంటుంది స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఇదైతే నేను స్టోర్లో తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకోలేదు ఓకే నేను మనకి మిక్సీకి ఇది కూడా ఇచ్చాడు దేనికి అనేది నాకు ఐడియా లేదు సో సర్ప్రైజ్ అన్నాను కదా వెయిట్ సో సర్ప్రైజ్ ఏం లేదండి వాళ్ళకి ఎక్కువ దొరికేది వెస్ట్రన్ వేరే అసలు ఇండియన్ వేర్ అనేది దొరకదు సో అందుకని చెప్పి నేను కొన్ని కుర్తాస్ తీసుకున్నాను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను మీకు దొరికితే మీకు లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి కుర్తాస్ సో కుర్తాస్ ఆర్డర్ చేశాను ఇదే నా సర్ప్రైజ్ బాగుంది కదా చిన్నగా క్యూట్గా అండ్ ఇదొకటి కుర్తాస్ కూడా చాలా బాగున్నాయి అండ్ లింక్స్ కూడా నేను కింద మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాను సో చెక్అవుట్ చేయండి ఇది అంతా మనం ఒక ట్రాలీలో ప్యాక్ చేయాలి చూపిస్తాను ట్రాలీ ఈ ట్రాలీలో ప్యాక్ చేస్తాను ఇప్పుడు సో ఆ ప్యాకింగ్ అంతా పూర్తయిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను సో లిడ్ కదా ఈ లిడ్ని మనం ఇట్లా టవర్తో కవర్ చేసాను సేఫ్గా ఉంటుంది అన్నమాట ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వెయిట్ చెక్ చేద్దాం ఎంత వెయిట్ వచ్చింది అనేది ఇది మన బ్యాగ్ వెయిట్ సో ఫైనల్గా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా మనకి ఇది యూకే వెళ్ళటమే లేట్ అది కూడా లేట్ అవ్వదు రేపు మార్నింగ్ తన ఫ్లైట్ రేపు ఈవినింగ్ కల్లేది రేపు నైట్ కల్లేది యూకే కూడా వెళ్ళిపోతుంది సో బ్యాగ్లో ఏం ప్యాక్ చేశాను అనేది మీకు కూడా తెలుసు కాబట్టి
ఇంకా వీడియో లాగ్ చేయొద్దు, ఇక్కడతో వీడియో బంద్ చేసేద్దాము. సో మీరే ఎవరైనా మీలో ఎవరైనా మీ సిస్టర్స్ని కానీ మీ బ్రదర్స్ని కానీ మిస్ అవుతున్నారా, అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా, అలా అనిపిస్తే నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో మనం కొంచెం ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేనైతే మా సిస్టర్ని చాలా మిస్ అవుతున్నాను. దగ్గర దగ్గర తను వెళ్ళిపోయి 2.5 ఇయర్స్ అయింది యూకేకి వెళ్ళి. సో ఒకసారి వచ్చి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అంతే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ డే మార్నింగ్ సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి మేము లగేజ్ ఇచ్చేసి రిటర్న్ కూడా అయిపోయాము. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో.